ఏముంది రా ఊర్లో మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారు, ఇల్లు ఇక్కడే ఉంది, కుటుంబం ఇక్కడ ఉంది, అన్ని ఇక్కడే ఉన్నాయి, కానీ ప్రాణం అక్కడే ఉంది. ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా, చాలా బాగా అయితే ఉంటుంది, డెఫినెట్లీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నచ్చితే చేస్తారు, నచ్చకపోతే ఎందుకు చేస్తారని చాలామంది అడిగారు కాబట్టి చేశాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ స్క్రీన్కి వచ్చాను. మీ దగ్గర ప్లేస్టోర్ యాప్ ప్లేస్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఈ ప్లేస్టోర్లో మీరు ఎర్త్ అని సెర్చ్ చేయండి. ఈ ఆల్రెడీ యాప్ మీకు చెప్పింది మీకు చాలామందికి తెలుసు. ఈ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. గూగుల్ ఎర్త్ అని ఉంటుంది, ఓకే, ఇది గూగుల్దే, ఓకే, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేద్దాం మనం, ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఇలాగైతే ఉండదు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగే కనిపిస్తుంది, ఇక్కడ చూడండి ఇలాగైతే వస్తుంది. ఏమైనా పర్మిషన్ ఉంటే అవి అన్నీ అలో ఇచ్చేయండి. అలో చేసే ముందు ప్రతి ఒక్క మొబైల్లో మనకు స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంటుంది, ఓకేనా. ప్రతి ఒక్క మొబైల్లో స్క్రీన్ రికార్డింగ్ అయితే ఉంటుంది కాబట్టి మీ మొబైల్లో కూడా ఉండొచ్చు స్క్రీన్ రికార్డింగ్, ఓకే. ఉంటే మంచిది, ఇక్కడ చూసుకోండి పైన మీకు స్క్రీన్ రికార్డింగ్ ఉంటే, ఓకే. లేకపోతే మీరు ప్లేస్టోర్ నుంచే స్క్రీన్ రికార్డింగ్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. సెర్చ్ చేసి మీరు ఏదైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఓకే. మనకు ఓన్లీ రికార్డింగ్ కావాలి అంతే, ఓకే. అది కూడా స్క్రీన్ రికార్డింగ్ చేసిన తర్వాత మీ యొక్క స్క్రీన్ రికార్డింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మనకు 6 సెకండ్ కంటే ఎక్కువ అయితే వద్దు, మనకు ఓన్లీ 6 సెకండ్ క్లిప్పే కావాలి మనకు స్టార్టింగ్లో. దాని తర్వాత ఏం అవసరం లేదు, దాని తర్వాత నేను చెప్తాను. అవి 6 సెకండ్ క్లిప్ కావాలంటే మీరు ఏం చేయకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే చేసిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఈ బాక్స్ ఉంది కదా ఒక క్యాండిడేట్ పైన, ఓకే, దాని మీద సెలెక్ట్ చేసుకుంటే కొంచెం మనకు కొంచెం లోడింగ్ అయ్యి ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్గా జూమ్ అయ్యి మన యొక్క పొజిషన్ ఎక్కడైతే మన యొక్క లొకేషన్ ఉందో ఆ లొకేషన్ని ఆటోమేటిక్గా మనకైతే చూపిస్తుంది, ఓకే. చూపించిన తర్వాత మనకు విలేజ్ కానీ అన్నీ చూపిస్తుంది, ఓకేనా. ఇది నా డైరెక్ట్ లొకేషన్ అనుకోండి, ఓకేనా. ఇలాగైతే చూపించిన తర్వాత మీరు చూసుకోండి, జూమ్ అయినా చేసుకోవచ్చు లేకపోతే ఇలాగైతే అన్ని మీరు అన్ని. ఇంకోటి ఏంటంటే మీరు మొత్తం మీకు ఇంకోటి చెప్తాను, ఓకేనా. ఒకవేళ మీరు ఇది ఆన్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాగైతే మీ ఈ దాంతో జూమ్ చేసుకురండి ఇలా, ఓకే. ఇలాగైతే జూమ్ చేసుకురండి, మీకు మీ ఫింగర్తో జూమ్ చేసుకున్నా చాలా బాగుంటుంది, లేకపోతే ఆటోమేటిక్గా అదే జూమ్ అయినా బాగుంటుంది. ఇంకోటి 3D ఆన్ చేసినా కూడా ఇంకా సూపర్గా అయితే ఉంటుంది, 3D మనకు ఆటోమేటిక్గా వస్తుంది చూడండి. 3D ఇంకా నెక్స్ట్ లెవెల్ లుక్ అయితే ఉంటుంది. 3D ట్రై చేయండి, ఓకేనా. కానీ మనకు 6 సెకండ్ కంటే ఎక్కువ అయితే అవసరం లేదు కాబట్టి ట్రై చేయండి అలా, ఓకేనా. ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డింగ్ అయిపోయింది కదా, 6 సెకండ్ కంటే ఓకే ఎక్కువ ఉంటే మనం కట్ చేసుకుందాం, నో ప్రాబ్లం, ఓకే. దాని తర్వాత ఇప్పుడు మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేద్దాం. మీకు అలర్ట్ మోషన్ యాప్ అయితే బీట్ మార్క్ ఇచ్చాను. బీట్ మార్క్ ఇవ్వడానికి కూడా ఒక కారణం ఉంది, ఓన్లీ బీట్ మార్క్ మాత్రమే ఇచ్చాను, వేరేది ఏమి ఇవ్వలేదు. దాన్ని ఓపెన్ చేద్దాం, ఓకేనా. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సాంగ్ అయితే ఉంటుంది, దాంతోపాటు నా ఫోటో అయితే ఉంటుంది. ఇది ఈ ఫోటో మీకు అవసరం ఉంటుంది, ఈ ఫోటో అవసరం ఉండదు, దానికి ఉన్న ఎఫెక్టే అవసరం ఉంటుంది. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలకు వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్ రికార్డింగ్ చేశారో ఓకే ఆ క్లిప్ని మనం అయితే యాడ్ చేద్దాం ఇక్కడ, ఓకే. ఇక్కడ చూడండి మనకు, కానీ నేను స్క్రీన్ రికార్డింగ్ చేసిన క్లిప్ అనేది చాలా ఎక్కువ అయితే ఉంది, 24 సెకండ్ కానీ 20 సెకండ్ ఉంది, కానీ మనకు అంత అవసరం లేదు. మనకు 20 సెకండ్, 24 సెకండ్ అంత ఏం అవసరం, నేను చెప్పాను కదా ఓన్లీ 6 సెకండ్ ఉండాలి. ఇక్కడ చూడండి 6 సెకండ్, ఇక్కడ బీట్ మార్క్ ఎంత అయితే ఉందో అంతవరకు ఉండాలి. అప్పుడు మనం తక్కువ చేసుకోవాలంటే మీ దగ్గర వేరే యాప్స్ ఉండొచ్చు, కైన్మాస్టర్ కానీ, క్యాప్ కట్ యాప్ కానీ, విఎన్ ఎడిటర్ యాప్ కానీ, అందులో టైమింగ్ అయితే చేంజ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉండదు. అలర్ట్ మోషన్లో లేదు, ఓకేనా. నేను చాలాసార్లు చెక్ చేసినా మీకు ఏమైనా స్పీడ్ తక్కువ ఆప్షన్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి, నాకైతే దొరకలేదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి యూజ్ చేసిన కాబట్టి మీరు స్క్రీన్ టైమింగ్ అనేది తక్కువ చేసుకోండి, కొంచెం ఫాస్ట్ చేసుకోవడం కానీ అలాంటివి చేసుకోండి. నేను ఆల్రెడీ కైన్మాస్టర్లో చేసింది ఇక్కడ చూపిస్తాను మీకు, ఓకే. ఇక్కడ చూస్తున్నాను కదా, ఇది నేను కైన్మాస్టర్లో చేసింది, అది కొంచెం ఎక్కువనే ఉంది, నో ప్రాబ్లం, 7 సెకండ్ వరకు ఉంది. నేను అంత ఇక్కడ చూడండి ఇలాగైతే చేసిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్ చేసుకున్నాను. నేను ఎక్స్ట్రా పార్ట్ ఉన్నదాన్ని కట్ చేద్దాం, మనకు అవసరం లేదు, నేను చెప్పాను కదా. ఓకే ఇక్కడ చూడండి చాలా సూపర్గా అయితే ఉంటుంది, ఆటోమేటిక్గా విలేజ్ అయితే ఉంది. మీకు కావాలంటే 3D ఎనేబుల్ చేసి స్క్రీన్ రికార్డింగ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి మీ యొక్క నార్మల్ ఫొటోస్ ఉంటుంది కదా, నార్మల్ ఫోటో, ఆ ఫోటోని ఇక్కడ యాడ్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక గర్ల్ ఫోటో యాడ్ చేసి జూమ్ చేసి ఎంతలో కావాలో అంతవరకు జరిపి కింద నా ఫోటో ఉంటుంది, ఆ ఫోటో సెలెక్ట్ చేసి దానికి ఉన్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసిన తర్వాత ఈ ఫోటోని మనం డిలీట్ చేద్దాం, ఓకేనా. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇదే ఫోటోని సెలెక్ట్ చేసి మీ యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్ కలిపి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేస్తే ఇప్పుడు ఎలా వస్తుందో మీకు చూపిస్తాను చూడండి, ఇలా అయితే వస్తుంది ఎఫెక్ట్ అనేది. ఇప్పుడు మనం కరెక్ట్గా 15 సెకండ్ తర్వాత వచ్చి కింద ప్లస్ సెకండ్ ఇక్కడ మళ్ళీ ఒక షేప్ తీసుకోండి, కొంచెం జూమ్ చేద్దాం ఇలా.
జూమ్ చేసిన తర్వాత కింద పెట్టుకొని బ్లెండింగ్ ఇక్కడ సారీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇక్కడ డ్యూయల్ కలర్ సెలెక్ట్ చేసి బ్లాక్ కలర్ని ఇలాగ పైన పెట్టి వైట్ కలర్ని కింద పెట్టి ఇప్పుడు ఆ బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసి కలర్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కింద 100% ఉంటుంది దాన్ని 0 చేసుకోండి. ఇప్పుడు వైట్ కలర్ ప్లేస్లో మనమైతే బ్లాక్ కలర్ పెట్టుకుందాం. సారీ ఈ వైట్ కలర్ ప్లేస్లో బ్లాక్ కలర్ పెట్టుకుందాం. కొంచెం షాడో టైప్లో అయితే ఉంటుంది. ఓకే ఇలాగైతే ఉంటుంది. ఓకేనా చూసుకోండి మీరు మీకు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే ఇంకా సూపర్గా అయితే ఉండదు. ఇప్పుడు చూండి ఇలా చేసుకున్నా దీనే మనం లాస్ట్ వరకు అయితే జరుపుకుందాం. జరిపిన తర్వాత ఇప్పుడు మనకు ఇలాగైతే వచ్చింది. ఓకే ఇప్పుడు కరెక్ట్గా 6 సెకండ్ తర్వాత వచ్చి కింద ప్లస్ సెకండ్. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ అయితే ఇస్తాను. ఓకేనా నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లిరికల్ వీడియో చూశారు కదా మీరు, ఆ లిరికల్ వీడియో ఇస్తాను. ఓకే ఆ లిరికల్ వీడియో సెలెక్ట్ చేసి బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేద్దాం. ఈ ఇంకోటి చెప్పాలంటే ఈ లిరికల్ వీడియో కూడా బాగుంటుంది, నచ్చితే ట్రై చేయండి లేకపోతే వదిలేసేయండి. ఓకేనా ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్లో వద్దాం. టోటల్ అయితే యాడ్ చేసుకున్నాం. మళ్ళీ కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇంకోటి ఓవర్లీ ఇస్తాను. ఓకే ఆ ఓవర్లీ సెలెక్ట్ చేసిన తర్వాత బ్లెండింగ్లోకి వెళ్ళి ఇక్కడ మనకు కింద డిఫరెన్స్ అని ఉంటుంది 4 ఆప్షన్, అందులోకి వెళ్ళి సబ్మిట్ అయితే చేస్తే ఇక్కడ మనకు చూడండి కొంచెం ఓల్డ్ ఫిలిం టైప్లో అయితే వీడియో అయితే బాగుంటుంది. స్క్రీన్ అయినా చేసుకోవచ్చు, అదైనా చేసుకోవచ్చు. టోటల్ ఎడిటింగ్ మ్యాక్సిమం ఇక్కడ నుంచి కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇదే వీడియోని మీరు ఎంత క్వాలిటీలో కావాలో అంత క్వాలిటీలో సేవ్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.